ఏపీఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. దీన్ని చక్కదిద్దాం, అప్పటికప్పుడు విషయం సమసిపోయింది. ఇలాంటి విషయాలు సరైన టైంలో సరైన అవగాహనతో స్పందించకపోతే ఆఘాతాలకి విఘాతాలకు కూడా దారి తీస్తుంటాయి. ఇప్పుడు అలాగే నేనేదో స్థానికంగా తెలంగాణలో నాకున్న ఓటు హక్కుని నేను తెలంగాణలో రద్దు చేసుకుని ఆంధ్రాలో ఓటర్ కావాలి, నా సొంత గ్రామానికి కావాలని చెప్పేసి నేను కోరుకున్నాను. అది ఆ స్థానికంగా ఉండే ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ అధికారి కానీ జిల్లా అధికారి కానీ వాళ్ళ పరిధిలో ఉండే విషయం, ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం కానే కాదు. కానీ అది నిరాకరించడం వలన ఇప్పుడు ప్రశ్న, ఆఫ్ కోర్స్ నా అపీల్ పెండింగ్లో ఉందనుకోండి కలెక్టర్ గారి దగ్గర, దీనివలన దీన్ని టీ కప్పులో తుఫాన్లాగా సృష్టించి ఇది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, దీనికి వేరే కారణాలు ఉన్నాయి అని చెప్పేసి అనుకోవటం, ఇవన్నీ కూడా అపోహలకు దారితీస్తుంటాయి, వ్యవస్థల మధ్య అంతరాన్ని పెంచుతుంటాయి. ఇట్లాంటివి ఎప్పుడు నేను కోరుకోవట్లేదు, కోరుకోను కూడా. కాకపోతే నేను పదవిలో ఉన్నంతకాలం దీని గురించి ఇట్లాంటి వ్యక్తిగత విషయాలు పదవిలో ఉన్నప్పుడు చేపట్టకూడదు కాబట్టి దాన్ని కొంచెం పక్కన పెట్టాను. ఈరోజు పదవి విరమణ అయిన తర్వాత ఒక పౌరుడిగా నా హక్కులు సాధించుకోవడానికి నేను వెనుకాడను, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాను, హైకోర్టుకు వెళ్తాను. దేశంలో ఒక వ్యక్తికి ఎక్కడైనా ఒక్కచోట ఓటేసే హక్కు ఉంటుంది. ఏ వ్యక్తికైనా అసలు ఓటు హక్కు కల్పించను అని చెప్పేసి ఎవరైనా ఏ కలెక్టర్ కానీ ఏ వ్యవస్థ కానీ అనగలుగుతుందా? వాళ్ళు వాకప్ చేయగలుగుతారు, నీకు అనేక చోట్ల ఓటు ఉందా, ఎక్కడుంది ఓటు, నీకు ఎక్కడ కోరుకున్న చోట స్వేచ్ఛగా వ్యక్తికి ఓటు వేయటం అనేది రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. దీన్ని కాదంటానికి ఎవరు ఏమి ఇంకో రకంగా చేయడానికి వీలు లేదు కదా. ఇవి అనవసరంగా వ్యవస్థల మధ్య దూరం పెంచుతుంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవాళ నాకు ఎక్కువ సంతృప్తి కలిగిన విషయం ఏంటంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని అక్రమాలు జరిగిన సందర్భంగా ఆయన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దాఖలైన రిట్ పిటిషన్స్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలి, పారదర్శకత ఉండాలి, ఎన్నికల ప్రక్రియలో ప్రజలు విశ్వాసం కోల్పోకుండా ఉండాలి అని చెప్పేసి ఉన్నత న్యాయస్థానాలు కూడా ఎంతో కాలంగా ఘోషిస్తున్నాయి. మీరు కొన్ని రకాల చర్యలు చేపట్టడం చేశారు, కానీ ఇప్పుడున్న చట్ట పరిధిలో మీకు పరిమిత అధికారాలే ఉంటాయి కాబట్టి మీ అధికారాలకు లోబడే మీరు నిర్ణయాలు తీసుకోగలగాలి, కానీ మీరు చేస్తున్న పనులు హర్షణీయమన్నారు కోర్టు. చివరికి ఏమన్నారు వారు, దీని గురించి మీరు మీకున్న అనుభవంతో మీకున్న అనుభవాలతో మీకు వచ్చిన వివరాలతో ఒక ఎలక్షన్ లాలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులు వీటి గురించి ఒక సమగ్రమైన నివేదిక కనుక ఇచ్చినట్లయితే అది చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పారు. నేను కూడా చేసింది అదే. ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే, ఎన్నికల కమిషన్ అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ, ఒక చిన్న పరిమితిలో వరకు పనిచేసే వ్యవస్థ. ఈ వ్యవస్థకి తన అధికారాలు తన బాధ్యతలు తెలుసు. దీనికి ఈ ఎన్నికల్లో పారదర్శకత, ఎన్నికల్లో నమ్మకం విశ్వసనీయత చేయడానికి విస్తృతమైన అధికారాలు రాజ్యాంగం 243 కే ద్వారా ఆపాదించడం అనేది కరెక్ట్. అనేక సందర్భాల్లో కూడా నేను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మా సంస్థకు ఉన్న స్వతంత్రత గురించి నేను ఫైల్ చేసిన కేసెస్లో కూడా 243 సమున్నతమైంది అని చెప్పేసి అధికారాలు ఉంటాయి, విశేష అధికారాలు ఉంటాయని చెప్పారు. అంతవరకు మాత్రమే అధికారాలని ఎన్నికల వరకు ఉపయోగించుకున్నాం, కానీ ఎప్పుడు ఎన్నికల కమిషన్ తన పరిధిని దాటి ఇతర వ్యవస్థల్లోకి ఎప్పుడు చొరబడదు. ఇతర వ్యవస్థలు మనకంటే పెద్దవి, అవి ప్రబలమైన వ్యవస్థలు, వాటి మీద మనకి పూర్తి విధేయత గౌరవం కూడా ఉండాలి. గవర్నర్ కావచ్చు, అది లెజిస్లేచర్ కావచ్చు, వాటన్నిటినీ మనం గౌరవించాలి. అది ప్రజల మనోభావాల్ని ప్రతిబింబించే వ్యవస్థ చట్టసభ. చట్టసభని ఎవరు కాదని ఎట్లా అంటారు? చట్టసభని ప్రతి ఒక్కళ్ళు
గౌరవించాల్సిందే చట్టసభ చట్టసభ ద్వారా ప్రకటితమైన న్యాయాల న్యాయం పట్ల మనకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉండాలి అవి ఆచరణీయ అలాగే కోర్టులు అలాగే గవర్నర్ లాంటి వ్యవస్థ అంచేత నేను 7 సంవత్సరాల పాటు రాజభవన్లో గవర్నర్ సెక్రటరీగా ఉన్నప్పుడు నాకు వ్యవస్థల మీద విస్తృతమైన అవగాహన ఉంది మా వ్యవస్థల స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహించేలాగా అప్పుడు మాన్య గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు కూడా వ్యవహరించారు ఆయన దేశంలోనే సీనియర్ మోస్ట్ గవర్నర్ డోయన్ గవర్నర్గా 7 సంవత్సరాల పాటు డోయన్ గవర్నర్గా ఉన్నారు దీంట్లో భాగంగా నేను చేయాల్సిన చిన్నపాటి ప్రయత్నం ఏంటంటే కొంతమంది హక్కులు ఈ ఎన్నికల ప్రక్రియలో దానికి ఏదైనా లోటుపాట్లు ఏర్పడినప్పుడు లేకపోతే వాళ్ళ హక్కులు హరించినప్పుడు మనం ఏమైనా ఇంకా ఎక్కువ న్యాయం చేయగలమా అని చెప్పడానికి ప్రయత్నం చేశాం అంతేత బలవంతంగా గనక నామినేషన్లు విత్డ్రా చేయడానికి ప్రయత్నించిన నామినేషన్లు వేయలేకపోవడానికి ఏదైనా అటువంటి పరిస్థితులు విపత్కర పరిస్థితులు ఏదైనా ఏర్పడినా అట్లాంటి వాటికి ఏదైనా న్యాయం చేయొచ్చా అనే సముచిత దృక్పథంతో కేవలం వ్యవహరించాం వ్యవహరించినప్పుడు దీన్ని న్యాయ పరిధిలోకి వచ్చిన అంశాలు న్యాయ పరిధిలో న్యాయం ఏదైతే హైకోర్టు ఏదైతే చెప్పారో దాన్ని చివరికి శిరసాహించక తప్పలేదు అంచేత ప్రతి ఒక్కరు అనుకున్నట్లు విస్తృత అధికారాలు ఉంటే ఎన్నికల కమిషన్ ఏదైనా చేయగలదు ఎలాగైనా చేయగలదు ఎన్నికలు మొదటి నుంచి తీసుకురాగలదు అలాంటివి ఎలా చేయగలుగుతాం అని చేయలేం ఎలక్షన్ లా అనేది ఒక బలమైన పకడ్బందీ అయిన లా ఎంతో కాలంగా ఎన్నో న్యాయ వ్యవస్థల ద్వారా ప్రకటితమై ఈ అనేక విషయాలు వీటన్నిటి కూడా రూపొందించుకుని ఏర్పడిన వ్యవహారం ఇష్టం వచ్చినట్టు ఒక వ్యక్తి తనకు అనుగుణంగా అనుకున్న విధంగా లేకపోతే ఎలా అయినా చేయొచ్చు ఎలా అయినా చేయొచ్చు అని చెప్పడానికి వెసులుబాటు వ్యవస్థ కల్పించింది కానీ వ్యవస్థలో మార్పులు కొంచెం రావాలా అంటే రావాలి ఎలాంటి మార్పులు రావాలి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మంచి పద్ధతి బెస్ట్ ప్రాక్టీసెస్ ఈరోజు అమల్లో ఉన్నాయి వాళ్ళందరి దగ్గర నుంచి స్వీకరించిన సలహాలు ఇప్పటి వరకు ఆచరణీయంగా ఉండి ఇప్పటివరకే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మంచి పద్ధతి ఏవైతే చేశారో వీటన్నిటినీ క్రోడీకరించి ఒక ఎలక్షన్ దీనికి సంబంధించి ఒక రిఫార్మ్స్ కోసం ఒక ఇది తయారు చేశాను ఇది తయారు చేసి ఏం చేశాను నేను మాన్య గవర్నర్ ఎవరైతే ఉన్నారో వారిని నిన్న వెళ్ళి సంకల్పించి వారిని వెళ్ళి కలిసి వారికి స్వయంగా ఇద్దామని సంకల్పించాను ఆ తర్వాత మీ అందరితో కూడా పంచుకుందామని చెప్పి వాళ్ళందరికీ కూడా కాపీలు కూడా ఇదంతా అయిన తర్వాత మీ అందరికి కూడా ఇస్తాను కాపీలు అన్నీ కూడా ఇస్తాను ఇచ్చిన తర్వాత మాన్య గవర్నర్ ఆఫీస్ నుంచి ఒక వర్తమానం వచ్చింది నిన్నే గవర్నర్ గారు ఇవాళ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు అంచేత నిన్న ఏదో ఆయనకి వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా చేస్తున్నాము అంచేత ఆయనకి అపాయింట్మెంట్స్ లేవు నిన్న కూడా లేవు ఇవాళ కూడా లేవు కానీ గవర్నర్ గారు మిమ్మల్ని వీలైన తొందరలో సాధ్యమైన తొందరలో కలవాలని చెప్పేసి అనుకున్నారని చెప్పి కూడా చెప్పారు అంచేత వ్యక్తిగతంగా గవర్నర్ గారికి ఇవ్వలేకపోయాను కానీ వారికి అయితే ఇవి అందుబాటు చేసిన తర్వాత మీ అందరితో కూడా పంచుకుంటున్నాను రాజకీయ పార్టీలందరికీ కూడా ఈ రిపోర్ట్స్ నేను పంపించాను నాకున్న పరిమిత కాలంలో నేను ప్రత్యక్షంగా మీతో సమావేశమై ఈ కోవిడ్ నేపథ్యంలో కానీ దీనివల్ల కానీ ఈ సమావేశం నిర్వహించలేకపోయాను ఈ రిఫార్మ్స్ గురించి నేను తెలిసిన వాళ్ళతో విజ్ఞులతో వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఇతర రాష్ట్ర కమిషనర్ల దగ్గర నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఈ నివేదిక తయారు చేశాను ఇది సమగ్రమైన నివేదిక అని చెప్పి నేను కూడా అనుకోవట్లేదు మాకున్న పరిమితిలో ఇంత మాత్రం వరకు నేను చేయగలిగాను మీరు ఇంకేదైనా సూచనలు మార్పులు ఏదైనా కనుక చేసినట్లయితే రాజకీయ పార్టీలుగా మీరు దయచేసి మీరు తెలియజేయండి తెలియజేసినట్లయితే వీటిని కూడా క్రోడీకరించి నేను లేకపోయినా వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయి కదా వ్యవస్థల ద్వారా ఇవి సంబంధిత వారికి వెళ్తుంది అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది ఆఖరిగా నాకు వారసులుగా నీలం సహాని గతంలో చీఫ్ సెక్రటరీగా చేసిన వ్యక్తి వారు వస్తుండటం చాలా ఆనందదాయకం నేను వారి నియామకాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాను వారికి ఇవరకే నా శుభాభినందనలు తెలియజేశాను ఇవరకే ఈ సంస్థ ఎదుర్కొంటున్న విషయాలు సవాళ్ళు లేకపోతే సంస్థ ఎలా ముందుకు వెళ్ళాలి అనేది దాని గురించి ఆవిడకి సమగ్రంగా ఒక లెటర్ కూడా రాశాను
కాకపోతే నేను ఏమి లెటర్స్ రాసినా నేను దాన్ని బహిర్గతం చేసే సంస్కృతి నాకు లేదు. నేను ఏం చేసినా అది గోప్యనీయంగానే ఉంచడం అనేది మొట్టమొదటి నుంచి నా ఆలోచన దృక్పథం. అందుకనే నేను ఎప్పుడూ కూడా నా పరిధికి మించి మాట్లాడను, అఫీషియల్ విషయాలని బయటికి తెలియపరిచే ప్రయత్నం చేయను. కాకపోతే ఒక విషయం మాత్రం వారికి తెలియజేసింది ఏంటంటే, రాష్ట్రం విభజన అయిన తర్వాత ఏర్పరిచిన మన సంఘం మొదటి మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం ఏర్పరచుకున్నాం. దీనికి పటిష్టమైన పునాదులు ఏర్పరచుకోవాలి. పటిష్టమైన పునాదులు అంటే కేవలం చక్కటి ఆఫీసే కాదు, మంచి ఆఫీస్ ఉంది. అప్పుడున్న ప్రభుత్వం కూడా ఉన్న వాటిలో అత్యంత ఉన్నతమైన వసతి. తమకున్న విశేషాధికారాలను ఎప్పుడు దుర్వినియోగం చేయలేదని చెప్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇప్పుడు ఒక సాధారణ పౌరుడిగా న్యాయం కోసం పోరాడతాను, తనకు అవసరమైతే న్యాయ సహాయం కూడా తీసుకుంటానని చెప్పాయని చెప్తున్నారు.